Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంతొద్దు అచ్చన్న, ఇది చాలు, దూకుడుకు బ్రేకులు. క్రొత్త పదవి అని మురిసినంతసేపు పట్టలేదు అసలు విషయం అర్థం కావడానికి. తమ నేతకు ఇప్పుడు పేరుకు పదవి కానీ ఫుల్ సైలెంట్ కావాల్సి వచ్చిందని కింజారపు వీరభక్తులు తెగ ఇదైపోతున్నారట. నిజానికి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కాకముందు వైలెంట్గా ఉండే అచ్చెన్నాయుడు ఇప్పుడు నిమ్మాడలో చాలా కామ్గా ఉంటున్నారు. ఆయన ఏం మాట్లాడినా ఇప్పుడు ఒక లెక్క ఉంటుందట. దాంతో ఆయన లెక్కలన్నీ సరిచూస్తూ ఏది మాట్లాడాలో అధినాయకత్వమే డిసైడ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాలతో అచ్చెన్నాయుడు శిబిరం కలవరపడుతోందట. బాగా అలరి చేసే కుర్రాడిని తెచ్చి క్లాస్ లీడర్ని చేసినట్లుగా ఉందట అచ్చెన్నాయుడు వ్యవహారం. ఆయన మాజీ మంత్రిగా, టీడీఎల్పీ ఉపనేతగా ఉన్నప్పుడే నయం అంటున్నారు. జగన్ మీద ప్రతిదానికి చెలరేగిపోయేవారు ఇప్పుడు పెద్ద పదవి అంటూ కాళ్ళు చేతులు కట్టేశారని అనుచరుల నుంచే మాట వస్తోంది. అచ్చెన్నాయుడు తన దూకుడిని గతంలో మాదిరిగానే చూపించాలనుకుంటున్నారట. అయితే శాంతం అంటూ తెర వెనుక నుంచి అధినాయకత్వం ఆపుతోందని అంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లిం మైనారిటీ కుటుంబం పోలీస్ వేధింపులకు బలైంది, ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అచ్చెన్నాయుడు రెడీ అయ్యారని బోగట్ట. అయితే చివరి నిమిషంలో టూర్కి బ్రేక్ పడిందట. ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం లేదు అని అధినాయకత్వం నుంచి వర్తమానం వచ్చిందట. అదేవిధంగా ఫోన్లో పరామర్శిస్తే చాలు అని కూడా సలహా ఇచ్చారట. ఇక అచ్చెన్నాయుడు అయితే 13 జిల్లాలు కలిగి తిరగాలని, మొత్తం కేడర్తో రిలేషన్స్ పెంచుకోవాలని చూస్తున్నారట. కానీ ఇప్పుడు కాదు తర్వాత అంటూ హైకమాండ్ అడ్డుపుల వేస్తోందని కూడా ప్రచారం సాగుతోంది. బీసీకి పెద్ద పదవి ఇచ్చాం, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ని చేశామని చంద్రబాబు జబ్బలు చర్చుకుంటున్నారు. కానీ నిజానికి బీసీ నేత జనంలోకి వెళ్ళి దూకుడు రాజకీయం చేయడానికి టీడీపీలో వీలుందా అన్నదే ఇప్పుడు చర్చట. అచ్చెన్నాయుడు ఫైర్ బ్రాండ్. ఆయన జిల్లాలకు వెళ్ళి కేడర్కి జోష్ తెస్తే ఖచ్చితంగా టీడీపీలో కొత్త నాయకత్వం పోటీగా ఏర్పడుతుంది. కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ నుంచి రాలేకపోతున్నారు. ఇక లోకేష్ అలా తిరిగి ఇలా వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అచ్చెన్నాయుడు కనుక కాలికి గజ్జె కట్టి రాష్ట్రమంతా తిరిగితే వైసీపీ సంగతేమో కానీ టీడీపీ కోసాలు కదిలిపోతాయన్న బెంగ బెరుకు హైకమాండ్లో ఎక్కడో ఉన్నట్లుంది అంటున్నారు. అదే కనుక నిజమైతే అచ్చెన్నాయుడు ఇక నిమ్మాడను దాటి బయటకు రానవసరం లేదేమో.